మూడు సంవత్సరాల నుంచి మీ మధ్యలో నేను ఉంటున్నాను.
మూడు సంవత్సరాలు అయింది హైదరాబాద్ నుంచి మంగళగిరి నా ఓటు మార్చుకుని. మంగళగిరి ప్రత్యేకమైన కోటి ఉంది. ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడ? ముఖ్యమంత్రి గారు ఓటు ఎక్కడ? అది మంగళగిరి గొప్పతనం. ఇంకో పక్కన చేనేతలు ఉన్నారు, పసుపు రైతులు ఉన్నారు, మన దురవృత్తుల్ని ఆదుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నా కేవలం 2 సంవత్సరాలు ఇస్తే అహర్నిశలు ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఆనాడు ఒక ఆలోచన చేశాను, ఈ కుల వృత్తులు ఆదుకోవాలంటే ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్ ఏర్పాటు చేయాలి. మనం అరకులో చూసాం ఒక నంది ఫౌండేషన్ అని, అక్కడ ట్రైబల్స్ ఉత్పత్తి చేసే కాఫీని తీసుకుని ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేస్తాం జరిగింది. అలానే ఇటు పక్కన పసుపు కానివ్వండి, ఇటు పక్కన చేనేతలు ఉత్పత్తి చేసే వస్త్రాలు కానివ్వండి, తప్పనిసరిగా ప్రపంచ స్థాయి తీసుకెళ్లే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. ఈరోజు అన్ని సుఖంగా కనబడుతున్నాయి, కానీ ఒక్కసారి మనం 2014 గురించి ఆలోచించాల్సిన అవసరం. ఆనాటి పాలకులు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు, అంతేకాకుండా మెడపట్టి మనం బయటికి ఎత్తేశారు. నాకు ఈ రోజు బాగొత్తు, ఆనాడు తెలంగాణలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆనాడు మనకు సచివాలయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతా పరిగమాలు బ్లాక్లు ఇచ్చారు, కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చునే దానికి కుర్చీ కూడా లేదు, ఫైల్ ఇవ్వలేదు, అనేక ఇబ్బందులు పెట్టారు. 16,000 కోట్ల నోటు బడ్జెట్తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. అందరు కంగారు పడ్డారు, జీతాలు వస్తాయా, పెన్షన్ వస్తుందా, ఏంటి మన భవిష్యత్తుని ఆనాడు మనందరం భయపడ్డాం. కానీ 40 సంవత్సరాలు పరిపాలన అనుభవంతో ఈ రోజు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తాం జరుగుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. 2014 ముందర పెన్షన్ ఎంత అందరు మర్చిపోయారా? చాలే చాలే 200 రూపాయలు పెన్షన్. ఇప్పుడు ఎంత పెంచారు చంద్రబాబు నాయుడు గారు? 200 నుంచి 2,000 అంటే 10 రెట్లు పెంచారు. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత? 24,000 రూపాయలు. ఒక ఎకరం భూమి తీసుకొని కోలు తీసుకొని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే మనకు అలాంటి అంత డబ్బులు పెరుగుతుంది. అలాంటిది చిన్న రాష్ట్రమైనా ఈరోజు 56 లక్షల మందికి నెల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళ, డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళకి పసుపు కుంకుమ ఫేజ్ వన్ కింద 10,000 రూపాయలు అందజేస్తాం జరిగింది. 2వ ఫేజ్లో ఇంకొక 10,000 రూపాయలు మన అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు సొంత కాలుపై నిలబడడానికి మన ముఖ్యమంత్రి అరుస్తాం జరిగింది. ఇంకో పక్కన 2014 మనకి ఎండాకాలం వస్తే మనందరం కంగారు పడ్డాము. ఎందుకని? ఎందుకని? ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుందా? వస్తుందా? జమ్మని ఫ్యాన్ తిరుగుతుంది, టీవీలు పనిచేస్తున్నాయి. 2014
మా అక్క చెల్లెలు పెద్దం చిన్నలు రాత్రి టీసీ చూస్తే బాగా కంగారు పడ్డారు. ఎందుకో తెలుసా, మా కరెంట్ ఇప్పుడు పోతున్నారు. అలాంటిది ఈరోజు మా అక్క చెల్లెలు పెద్దమ చిన్నమ్మలు హాయిగా రాత్రి సీరియల్ చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 120 సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు అమలు చేసిన జరుగుతుంది. కొత్తగా అన్నదాత స్థితి భవన కార్యక్రమం తీసుకొచ్చారు. రైతులకి 2 సీజన్లో ఆర్థికంగా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రిగా రాదు కూడా జరుగుతుంది. ఒక పక్కన సంక్షేమే కాదు, ఇంకో పక్కన అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రిగా చేస్తూ జరుగుతుంది. ఎవరు ఊహించిన విధంగా, ఎవరు ఊహించిన విధంగా మన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. సీసీ రోడ్లు కానివ్వండి, తాగునీటి స్కీములు కానివ్వండి, ఎల్ఈడి వీధి దీపాలు కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మూడోది పరిశ్రమలు. మన యువతి యువకులకి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం మన ముఖ్యమంత్రిగా తీసుకుంటాం జరిగింది. ఒక ఐటీ శాఖ మంత్రిగా మంగళ జరిగిన అనేక ఐటీ సంస్థలు తీసుకొస్తాం జరిగింది. ఆనాడే చెప్తా మరో మర్చిపోయినా మంగళగిరిని నేను తీర్చిదిద్దుతానని. ఇప్పుడు క్యాండిడేట్ గా నేను ముందు నిలబడుతున్నా, భారీ మెజార్టీ కల్పించండి. 5 సంవత్సరాలు మంగళగిరి ఐటీ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. మన ముఖ్యమంత్రి గారు వయసు ఎంత తెలుసండి? తెలుసా? 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాలు యువకుడు లాగా చకచకా పెరుగుతుండే. నా వయసు 36, ఇంకా ముఖ్యమంత్రి గారి స్పీడ్ని అందలేకపోతుంది. నిన్న మంగళగిరిలో అందరూ ఇల్లు కలుతుంటే వెళ్ళిన తర్వాత రాత్రి 2 గంటలకు ఇంటికి కదా వెళ్ళినది అనుకున్నా, ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి కదా అని మళ్ళీ పొద్దున 8 గంటలకి కార్యకర్తలందరికీ ఫోన్లు వచ్చింది. అవునా కదా? టెలికాలు వచ్చి ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నారు, మన కోసం, భావి తరాల కోసం. 68 సంవత్సరాల వయసు ఆర్మీసులు కష్టపడుతున్నారు. అంతెందుకు ఇక్కడ రాజధాని రావాలి. ఆంధ్రలో వాళ్ళ సొంత గట్టిపై నుంచి పరిపాలించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్న తర్వాత 13 జిల్లాల్లోనూ ప్రజలందరూ ఒప్పించి అమరావతి ఇక్కడ మంగళగిరి తీసుకొస్తాం జరిగింది. చాలా మంది అడ్డుకున్నారు, మీకు తెలుసు, డైరెక్ట్ గా అసెంబ్లీలో కూడా చెప్పారు ఇది కాదని. పొలాల్లో కూడా తగలబెట్టడం జరిగింది. కానీ మీరందరూ పెద్ద మనసుతో ఆయన్ని దీవించి 35,000 ఎకరాలు ల్యాండ్ పోలిపిస్తున్నారు. ఇది భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలోనే ఒక రికార్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఒక బుల్లెట్ ట్రైన్ వేసానికి ప్రయత్నిస్తున్నారు. కనీసం 1 ఎకరం ఆయన సేకరించలేకపోయారు. అలాంటిది 35,000 ఎకరాలు ఆంధ్రలో రాజధాని, మన రాజధాని, మన అమరావతి కోసం మీరందరూ కృషి చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇట్లా మనం కష్టపడి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మన సొంత కాలం నిలబడి మనం ఉండగలుగుతుంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవంగా వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ. అవునా కదా? అద్భుతమైన డ్రామా కంపెనీ. ఒకప్పుడు పూర్వకాలంలో డ్రామా కంపెనీలు వచ్చే ఊరికి అలా వైకాపాలు వస్తారు. దానిలో
ఒక నాలుగైదు ఉదాహరణలు ఇస్తా. మొదటి ఉదాహరణ రాజీనామా డ్రామా. అంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మేము ఆంధ్ర రాష్ట్రం కోసం రాజీనామా చేస్తామని చెప్పారు. వాళ్ళకు తెలుసు సంవత్సరం ఉండాలిగా రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలి, అందుకే రాజీనామా చేశారు. ఆ రాజీనామా కూడా కేంద్రంలో బీజేపీతో రాజీపడి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టడానికి ప్రయత్నించారు. ఆ డ్రామా ఏమైందండి? ఏలింది. తర్వాత రెండో డ్రామా ఇంద్రమ్మ ప్రొడక్షన్ జరిగిందేమో ఢిల్లీలో, యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, కూర్చుందేమో వైకాపా కార్యకర్త. కానీ కావాలని అల్జడి సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలే తిరుగుబా చేశారు అనేది ఏం లేదని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అందరికీ నమస్కారం పెట్టారు, అందరికీ చేతులు చూపారు, హైదరాబాద్ వరకు ఫ్లైట్లు వెళ్ళారు, మళ్ళీ ఇంటికి కారు వెళ్తూ మళ్ళీ కట్టింది ఇంకా కాదు హాస్పిటల్కి వెళ్ళాలి. కరెక్ట్గా 6 గంటలు కట్ చేసి చూస్తే అనేది ఉండదు హాస్పిటల్ పెట్టింది. ఇది డ్రామా కాదా అవునా కాదండి? జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకి ఆంధ్ర పోలీసులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్టు ఎస్కార్ట్కి ఆంధ్ర పోలీసులు కావాలి. కానీ ఆంధ్ర పోలీసులు దర్యాప్తు చేస్తే మటుకు సహించాలి. కేంద్రం తీసుకొచ్చారు దర్యాప్తు సంస్థ, దాని పేరు ఉంది ఏంటి? ఎన్ఏ. ఆ సంస్థ తీసుకొచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు అయ్యా మీరు టెర్రరిస్ట్ దాడి చేస్తే అది దర్యాప్తు చేయాలి, కోడి తగ్గి దర్యాప్తు చేయాలి. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పారు? శ్రీనివాస వ్యక్తి వచ్చాడు, ఆయన వైకాపా కార్యకర్త. వాళ్ళు ఏం చెప్పారు? ఆ సంస్థ ఏం చెప్పారు? ఓకే ఫోన్ చేస్తారు. మూడో డ్రామా జరిగింది, అది ఎక్కడ తెలుసా? ఆవు అంబులెన్స్ డ్రామా. ఏంట్రామా? ఆవు అంబులెన్స్ డ్రామా. విజయనగరంలో ఇంట్లో సభలో ప్రసంగిస్తూ ఆయన ఒక మాట విన్నారు, 1 0 8 ఫోన్ చేస్తే అంబులెన్స్ రావట్లేదు. అప్పుడే కొయ్యి 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 అంబులెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు. అప్పుడే ఒక మాట విన్నారు, డ్రైవర్ గారు విన్నారు, అయ్యా డ్రైవర్ మీకు ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు గారు పంపించారా తెలుగుదేశం పార్టీ పంపించారా అని అడిగారు. ఆ డ్రైవర్ అనుకున్నాడు ఎందుకు లేని గోళానికి వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు తెలియజేస్తే స్పష్టంగా రాస్తుంది ఒక వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తే యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తిగా హాస్పిటల్ తీసుకెళ్తుంది ఆమెచ్చారు. ఓకే ఫోన్ లేకుండా ఇంకొక సభలో 2 రోజుల తర్వాత ఇంకొక సభలో ఆవు వచ్చింది. ఆవు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాడ్ చూస్తున్నాం మేము ఫస్ట్ ఉంటాం, అక్కడ ఆవు వచ్చింది. ఆవు వస్తే ఆవు పట్టుకున్నాడు, ఇది తెలుగుదేశం పార్టీ ఆవు అంటాడు, ఇది చంద్రబాబు నాయుడు గారిని ఆవు పంపించాడు. పాప ఆవు అంటుంది ఇదేమి ఉదాహరణ ఆవు ఏంటి అంటే ఆయన ఆవు చూసినా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు, అంబులెన్స్ చూసినా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడు, ఆంధ్ర ప్రజలు చూసినా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడుతున్నారు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 4వ డ్రామా మొదలైందండి, అదేంటో తెలుసా? ఫెడరల్ ఫ్రంట్ డ్రామా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారంట. ఎంతమంది ఉన్నారు ఫ్రంట్ లో? 2 పార్టీలు ఫ్రంట్. అదే వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కనిపించారు. మనందరూ తెలుసు కేసీఆర్ గారు ఆంధ్రుల్ని అనేక మాట్లాడారు అవునా కదా? రాక్షసులు అన్నారు, ఆవునితో అవన్నీ తీసుకొచ్చి మనుషుల్లో తింటారు ఆంధ్రాలోని అనేక మాట్లాడారు. అలాంటి వ్యక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటాం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే ఎంపీ గారు అలా చేయలేక చెప్పినట్లు ఇక్కడ చూస్తున్నాం. మొన్న టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన ప్రచార రథాలు రంగులు మార్చేశారు. కేసీఆర్ గారు స్వయంగా ఆయన డైరెక్షన్ ఇస్తున్నారు, రై రంగులు ఇంటి కానీ విషయాలు మర్చిపోయారు, సీట్లు మార్చారు. ఆ బండి వస్తే సీట్లు అంతా
గులాబీ రంగుది. ఎంత కారు బొమ్మ ఎంత అండి, ఇంకా ఎందుకు చెప్తున్నారంటే ఇంకా 22 రోజులు ఇంకలకి ఇంకా అనేక డ్రామాలు తీసుకొస్తారండి, ఇంకా డ్రామాలు తీసుకొస్తారు, మన మీద చిచ్చు పెడతా ప్రయత్నిస్తారు. కేసీఆర్ గారు స్వయంగా వాళ్ళ మంత్రులతో 1000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీని ఓడించడం పంపిస్తాం జరుగుతుంది. ఇబ్బంది పెడతా ప్రయత్నిస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం వైకాపా చెప్పింది 14వ తారీఖు మేము లిస్టు విడుదల చేస్తాం, ఆ క్యాండిడేట్ లిస్టు దాంతో మేము పెడతాం. కానీ పెట్టారా పెట్టా ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, కేసీఆర్ గారు ఇంకొక అవునా కదా, కేసీఆర్ గారు ఇంకొక పులివందాలు ఎవరు పెట్టాలని ఆలోచిస్తారు కేసీఆర్ గారు. ఇలా ఉండే పరిస్థితి ఎప్పుడు తెలిసినా హైదరాబాద్లో ఉంటారు ప్రతిపక్ష నేత, మన నియోజకవర్గంలో ఇల్లు తీసుకున్నారు ఓకే, 4.5 సంవత్సరాలు ఎప్పటికీ లేదన్నా కదా, 4.5 సంవత్సరాలు లేదు, 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత ఇల్లు ఓకే కనీసం వచ్చామంటున్నాం. విన్నారా, విన్నారండి, విన్నారా, ఎక్కడున్నారైనా నోటస్ పాయింట్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ ఎక్కడ, తెలంగాణలో అంటే ఆంధ్రలో ఉండేది లేదు కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి అవ్వాలంట. అంటే ఇది మీరు ఆలోచించాల ఎన్నికలు, ఇది కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, మనలో ఐక్యత పెరగాల, కులం మతం ప్రాంతాల అతీతంగా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన బాధ్యత. మా కుటుంబం గురించి మీకు తెలుసు, ఒక నియోజకవర్గం అనుకుంటే ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేస్తాం. మారుమూల ప్రాంతంలో మా కుప్పం 1989 అసలు కుప్పం ఎక్కడ ఉంటుందని ఎవరు తెలిసేది కాదు. అలాంటిది 1989 మొదటిసారి శాసనసభ్యుడిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి తెలుసుకుని ఎవరి విధంగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. చాలా మంది చెప్పారు అయ్యా మీరు కుప్పంకి వెళ్ళండి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తెలుస్తాను నొక్కి చెప్పారు. కుప్పం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, అది ఎవరు మార్చలేరు. అలాంటిది మంగళగిరిని 174 నియోజకవర్గాలు అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత అంతేకాదు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ ఉపయోగిస్తున్నా భారతదేశాలు మీకు అందుబాటులో ఉందా, మన నియోజకవర్గంలోనే మన ఇల్లు మీరు ఎప్పుడు కలవాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటా. మా సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు మంగళగిరి నుంచి ఎవరు వచ్చిందా ఎవరికి డౌట్ అవసరం లేదు. కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు అందరికీ నేను ఆర్మీసా అందుబాటులో ఉంటా. రాష్ట్రం మొత్తం తిరగల వచ్చినా కూడా మీకోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా కొంతమంది నాయకులు ఈరోజు కులం తీసుకొస్తున్నారు, కొంతమంది నాయకులు రేపు మతం తీసుకొస్తారు, కొంతమంది నాయకులు ఎల్లుండి ప్రాంతం తీసుకొస్తారు. వాళ్ళందరికీ మనం ఒకటే చెప్పాలి, మన కులం మంగళగిరి, మన మతం మంగళగిరి, మన ప్రాంతం మంగళగిరి. వాళ్ళ ఆలోచన ఒకటే, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మనతో ఎవరు పోటీ పడలేరు. అందుకే కులం మతం ప్రాంతం తీసుకొచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సభాముఖం మిమ్మల్ని అందరికీ. ఇంకో పక్కన గౌరవ ఎంపీగా ఉన్నారు చేయలేదు
మనం అది చూసాం. పార్లమెంట్ గట్టిగా పోన్నాడు. వాస్తవంగా మోడీ గారు పేరు ప్రస్తావించడానికి భయపడతారు పార్లమెంట్ లో. అలాంటిది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ గారు ఎక్కడ లేని కోపం. మీ అందరూ తెలుసు, నిప్పులాగా బతికే వ్యక్తి, మచ్చలేని కుటుంబం కావాలని ఈరోజు మన జయదేవ్ గారి పైన కేసులు పెడతాం జరుగుతుంది. అంటే ప్రత్యేక హోదా గురించి అడిగితే కేసులు పెడతారు, రైల్వే జోన్ గురించి అడిగితే కేసులు పెడతారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే కేసులు పెడతారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇప్పుడు ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అక్కడ మోడీ షా జోడి కానివ్వండి, అటు పక్కన కేసీఆర్ కానివ్వండి, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు ఎన్ని స్కెచ్ చేసినా ఆంధ్ర ప్రజల మనసులో ఒకే వ్యక్తి ఉంటారు, అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. చివరిగా నేను కార్యకర్తల్ని అదేవిధంగా నాయకులందరినీ కోరేది ఒకటే, ఇంకా 7 రోజులు ఎన్నికలు ఉన్నాయి, దాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ 7 రోజులు నా కోసం కష్టపడండి, రాబోయే ఎన్ని దశాబ్దాలైనా మీకోసం నా జీవితాలే అంకితం చేస్తాను. మీ అందరికి ఎలాంటి సందేహం అవసరం లేదు, నేను మీకు అంతగా నిలబడతాను. మీకు నా మధ్యలో ఒక పిఏఓ వ్యవస్థ ఉండదు, డైరెక్ట్ గా అందరూ మెసేజ్కి నేనే రిప్లై కొడతాను, అందరు ఫోన్ కూడా తిరిగి నేనే చేస్తాను. ఈ సభ చివరిగా మీకు చాలా ఆలస్యం అయింది, మీ అందరికి బాగా ఆశ్వాసం ఉంటుంది, కానీ చివరిగా ఇటు పక్కన రండి, ఇంకో పక్కన మన జయదేవ్ అన్ని భారీ భారీ మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత రాబోయే ఎన్నికల్లో మన 2 ఓట్లు ఎగుర్తు చేస్తాం, మన 2 ఓట్లు ఎగుర్తు చేస్తాం. సైకిల్ బండి నొక్కి 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 పాడే పోయేందుకు నొక్కాల్సిన బాధ్యత మనందరూ పేరుందో పెంచుకుంటూ నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రధాని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.